ఇవాళ మనం మరియాన్ అనే ఒక భయంకరమైన బాధల్లో ఉన్న దయ్యం మూవీ ఎక్స్ప్లనేషన్ చూడబోతున్నాం ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ అక్క ఏమో చెవిదిద్దులు బాగున్నాయి మన అక్కై బాగా ఫేమస్ రైటర్ అనమాట అవి కూడా అట్లాంటి అట్లాంటి పుస్తకాలు రాయదు ఏ పుస్తకం అయినా దయ్యం మీద అది కూడా ఒకే ఒక్క దయ్యం మీద మరియాన్ అనే ఒక ముసలి దెయ్యం ఉందన్నమాట ఆ దయ్యం గురించి పుస్తకాల మీద పుస్తకాలు రాస్తూ ఉంటది అక్కయ్ మాత్రం ఏం చేసింది లేండి దేశం కోసం అభివృద్ధి కోసం పుస్తకాలు ఏంది సినిమాలు తీసినా చూడదు అదే ఒకసారి దెయ్యం అని చెప్పి చూడండి ఓ పూనకాలం వచ్చి మరి దయ్యంలా బిహేవ్ చేసి మరి వచ్చి చూస్తారు అయితే మన అక్కై బాగా ఫేమస్ రైటర్ జనాలు కూడా అక్కయ్ అంటే బాగా ఇష్టం ఇంతక ఎవరు చచ్చిపోయో ఎందుకు అంత మంది వచ్చారు అని ఆలోచిస్తున్నారా ఇక్కడ ఏమైందంటే మన అక్కయ్య వచ్చి మీటింగ్ లో అందరికి చెబుతుంది నేను ఇంకే పుస్తకాలు వాయడం మానేస్తున్నాను అని చెప్పి మొత్తం పుస్తకాలు కాదు కేవలం ఈ దెయ్యాల గురించి రాయడం మానేస్తా నేను పోయి దేశ సేవ చేద్దాం అనుకుంటున్నా అయితే మన అక్కయ్య దెయ్యం యొక్క పుస్తకాల్లో ఎప్పుడు ఒకే టాపిక్ ఉంటది అదేంటంటే ఒక అమ్మాయి ఒక చిన్న పిల్ల కళ్ళలోకి కల్లోకి అని ఒక ముసలి దెయ్యం వచ్చి బూజీ బూజి అని ఏడిపిస్తా ఉంటది ఇదే కదా తిప్పి తిప్పి వాస్తూ ఉంటది నేను పుస్తకాలు రాయను అనేసరికి న్యూస్ చెప్పగానే ఆడియన్స్ అంతా మీద పడి కొట్టేయడానికి మీదకి వచ్చేస్తుంటారు భయపడిపోయి వెంటనే అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోద్ది ఈ అమ్మాయి మన అక్కాయి ఫ్రెండ్ చాలా మంచి ఫ్రెండ్ అంట ఇలా కొట్లో ఉన్న అంతా ఇదే తాగేసేలా ఉంది వచ్చింది దయించి తాగుతూనే ఉంటుంది అయితే అప్పుడే మనకి తెలుస్తుంది అంటే మన అక్కయ్య కలలోకి నిజంగానే మొసల దయ్యం ఉంది కదా అది వస్తూ ఉంటది అంటే ఆ దయ్యం మన అక్కయ్య కలలోకి వచ్చేది రోజు వచ్చి భయపెట్టి వెళ్ళిపోతా ఉంటది కళ్ళలో వచ్చినవని పుస్తకాల్లో రాసేస్తున్నట్టుంది నెక్స్ట్ రోజు మన అక్క వాళ్ళ ఫ్యాన్స్ అందరికి ఆటోగ్రాఫ్లు ఇస్తూ ఉంటది అంటే బాగా ఫేమస్ కదా ఇట్లాంటివి చదువుతా ఉంటాయి అలా ఫోటోగ్రాఫ్లు ఆటోగ్రాఫ్లు తీసుకోవడానికి ఒక ఫ్యాన్ వచ్చి ఉంటుంది ఇవిడు వచ్చి మన అక్క అయితే అంటే ఏమే పుస్తకాలు కాడ అంత కులకొలగా ఉందంటే నీకు నువ్వు చేసిన పెంట పని వల్ల దయ్యం బాగా అలిగి మా ఇంటికి వచ్చి మా అమ్మ ఒంట్లోకి దూరిపోయింది ఇప్పుడు అది మా అమ్మ ఒంట్లోపలే ఉంది మా అమ్మను కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు అది భూమి మీదకి వచ్చేసింది కాబట్టి నీ పుస్తకాల్లో ఉన్నట్టే అది నీకు కూడా ఇప్పుడు ప్రమాదం ఇప్పుడు మొహం చూస్తుంటే ఆ దయ్యం వాళ్ళ అమ్మలోకి కాదు ఈ విడిలోకి దూరిపోయిందేవా అన్నట్టుంది లాస్ట్ గా ఇప్పుడు ఏం చెప్పిందంటే నువ్వు గానీ ఆ పుస్తకం మళ్ళీ మొదలు పెట్టలేదు అనుకో ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా చచ్చిపోతావు అని చెప్పింది ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ కూడా బాగా భయంకరంగా తయారైపోతున్నారండి ఏదో పుస్తకం కోసం వాళ్ళ అమ్మలోకి దయ్యం వెళ్ళిపోయింది ఏంటి అనుకుంటున్నారా అప్పుడే మనకి ఏం తెలిసిందంటే ఇవిడు నిజంగానే నిజం చెప్తుంది వీళ్ళ అమ్మ నిజంగానే దయ్యం వచ్చేసింది వీళ్ళ అమ్మే మన అక్క కళ్ళలోకి వచ్చి భయపెట్టేది కానీ ఇలా డైరెక్ట్ చెప్తే నమ్ముతా పాపం కన్విన్స్ చేయడానికి బాగా ట్రై చేస్తుంది గానీ మన అక్కాయి మాత్రం ఆవిడతో నువ్వు చెప్పింది నాకు బాగా అర్థమైంది నా పాత పుస్తకాలు మళ్ళీ కొనుక్కొని ఆ దయ్యాన్ని చదువుకోమని చెప్పే అని చెప్పి బయటికి పంపించేస్తది ఇవి గట్టి గట్టిగా చెప్పడానికి ట్రై చేసిద్ది కానీ మన అక్క అస్సలు నమ్మడం లేదు దాంతో ఇవి నువ్వు నమ్మవు కదా చూడు అని చెప్పి మన అక్క ముందే చచ్చిపోయింది ఆ మొక్క నమ్మించడానికి ఎందుకు ఎంత కష్టపడుతుంది ఈవిడ ఈవిడ చనిపోయే ముందు ఒక లాకెట్ ని మన అక్కాయికి ఇచ్చింది ఇది ఎత్తపోయి మా అమ్మకి మా నీ పేక్ వరికిది కదా అప్పుడు అర్థమైంది నీకు అని చెప్పిద్ది ఈ ఇన్సిడెంట్ తర్వాత మన అక్క బాగా భయపడిపోతుంది యాదగా చెప్పింది ఆవిడ యావండి మా ఇంట్లో మీ దెయ్యం ఉంది తప్పే వచ్చినట్టుంది వెంటనే వచ్చి తీసుకుని వెళ్ళిపోండి అని ఇలా బాగా భయపెట్టింది కదా మన అక్క భయపడిపోయి వాళ్ళ నాన్న ఏమైనా చేసిద్దేమో అని చెప్పి వెంటనే వాళ్ళకి ఫోన్ చేసిద్ది కానీ ఫోన్ ఎత్తడం లేదు విషయం ఏంటంటే మన అక్క చాలా ఏళ్ల నుంచి వాళ్ళ అమ్మా నాన్న అసలు కలవలేదంట ఫోన్ లో కూడా మాట్లాడలేదంట మేబీ ఫోన్ నెంబర్ చేంజ్ చేసేదేమో అసలు ఏమైందా అని తెలుసుకోవడానికి వెంటనే మన అక్క వాళ్ళ ఫ్రెండ్ నేసుకుని అదే ఫ్రెండ్తో పాటు బాటిల్ బాటిల్ లపక లపకనే వేసింది కదా ఆ ఫ్రెండ్ తో పాటు వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ద్ది ఇంటికి రాగానే వాళ్ళ నాన్న ఎందుకు వచ్చావు ఇప్పుడు నువ్వు మేము ఇంకా బతుకున్నామో లేదో చూడడానికి వచ్చావు నువ్వు ఆ డైలాగ్ ఏం లేవులేండి తెలుగు సినిమా ఉంటే ఆ డైలాగ్ వచ్చి ఉండేవి ఇక్కడ పెద్ద పట్టింపులే ఉండవులేండి అంటే ఎలాగో పెద్దగా ఇంట్లో నుంచి బయటకి తోలేస్తారు కదా ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ అయితే బానే ఉన్నారు నైట్ అక్కడే పడుకుంటుంది నెక్స్ట్ రోజు పొద్దున్నే లేచి అక్కయ్య అక్కాయి ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఇందాక ఒక ఆవిడ వచ్చి మా ఇంట్లో దయ్యం ఉంది మా అమ్మ లోపలికి వెళ్ళింది అని చెప్పింది కదా వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంట్లో నిజంగానే మన అక్కాయి కల్లోకి వచ్చింది దయ్యం ఆ దయ్యం ఆ లోపల ఉంది ఆ దయ్యమే మాట్లాడుతూ ఉంటది దా దా దావే నీ కోసమే చూస్తున్నాను చాలా మర్యాదగా తీసుకొని పోయి వాస్తూ ఉండు వాస్తూ ఉండు నా గురించే పుస్తకాలు వాస్తూ ఉండాలి వాస్తూ ఉండాలి నువ్వు గానీ గురించి పుస్తకాలు నాన్న కై మా కొట్టేస్తా నన్ను ఫేమస్ చేయి పుస్తకాలు ఆయి అని చెప్పి గోల గోల చేసింది ఈ దయ్యం ఇంకా పాత కాలంలోనే ఉండిపోయినట్టుంది మంచిగా సినిమాలోకి ఇంకా ఫేమస్ అయింది కదా వద్దులేండి తెలిస్తే మళ్ళీ సినిమా తీయమని చెప్పింది ఇలా తెగ భయపెట్టిద్ది ఆ దయ్యం మన అక్కని మన అక్క వెంటనే వెళ్లి వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్స్ అందరినీ కలిసి పిక్నిక్ ప్లాన్ వేస్తూ ఉంటుంది చాలా ఏళ్ళ తర్వాత ఊరికి వచ్చింది కదా అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ ని కలవడానికి పోయింది అంటే ఇంతసేపు ముందు జరిగినంత దయ్యం అది నెలల నెలలు కష్టపడి నానా ప్రయత్నాలు చేసి దాన్ని భయపెడితే ఇది చూడండి అసలు పట్టించుకోని కూడా పట్టించుకోవాలి చాలా రోజుల తర్వాత వాళ్ళ బంధువులు కలవడానికి పోయినట్టు య్యాన్ని కలిసి వచ్చేసింది అయితే వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ ఫ్రెండ్సే అంట చాలా వాళ్ళ తర్వాత కలిసింది కదా జోకులు వేసుకుని దిగుతా ఉంటది ఈ దయ్యేమో మన అక్కయ్య గురించి తెలియక పాప మంచి పిల్లలా ఉంది ఒప్పేసుకుని అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ జోలీ కాకుండా పక్కింట్లోకి వచ్చి దూయింది ఇదేమో అన్ని వదిలేసి బాధ కానీ పెట్టింది ఇక్కడ ఈ ఫ్రెండ్స్ అందరూ అంటే మన అక్కయ్యకి బాగా ఇష్టం కానీ వీళ్ళందరికే వీడంటే ఇంకా ఎక్కువ ఇష్టం లవ్ స్టోరీ ఏం లేదులేండి అతను కాల్ పెళ్లి అయిపోయిందంట అలా అన్ని మర్చిపోయి నాలుగు రోజుల పాటు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటది కానీ పుస్తకం మాత్రం అది అస్సలు పట్టించుకోదు లేకపోతే ఇంటికి పిలిచి కాఫీ పెట్టి అంత బాగా చెప్తే ఎవడంటాడు దయ్యానికి ఒళ్ళు మండిపోయింది దీనికి బాగా చనివచ్చాను చాలా ఎక్స్ట్రా చేస్తుంది ఇది అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్ను కిడ్నాప్ చేసేసిద్ది ఇన్ని శక్తులు పెట్టుకుని దాని పుస్తకం అదే రాసుకొని సావచ్చ అప్పుడు మన అక్క బాగా బాధపడిపోయి ఊర్లో ఇంకా ఏమైనా ఏమన్నా చేసిద్దేమో అని చెప్పి వెంటనే పుస్తకం రాయడం మొదలు పెట్టింది కానీ మన అక్కాయి పుస్తకంలో ఏమేమి రాస్తుందో అవన్నీ నిజమవుతూ పోతుంటాయి కానీ అలా ఎక్కడో అవుతున్నాయి అన్న విషయం అక్కాయికి తెలియదు పుస్తకం బాగా రాస్తుంది కదా ఆ దయ్యం వెంటనే వాళ్ళ అమ్మను వదిలేసిద్ది కానీ వాళ్ళ అమ్మ కండిషన్ అస్సలు బాల పిచ్చి దానిలో బిహేవ్ చేస్తూ ఉంటది ఎందుకంటే ఆ దయ్యం వాళ్ళ అమ్మని ఇంకా కంట్రోల్ చేస్తూనే ఉంది వాళ్ళ అమ్మ కాదు ఆ దయ్యమే పిచ్చిగా ఉంది పుస్తకం అస్సలు రాయనప్పుడేమో కూర్చొని ప్రసాంత డీలింగ్ చేసింది రాస్తున్నప్పుడేమో ఇలా పెంట పెంటగా డీల్ చేస్తుంది అయితే అమ్మ వాళ్ళ నాన్న మాత్రం ఇంకా ఎక్కడ ఉన్నాడో అబ్బాయికి తెలియదు ఇప్పుడు ఎమ్మ అదే అక్క వెంటనే తాంత్రిక విద్యలు తెలిసిన ఒక వ్యక్తిని పిలిచింది ఏడాడు ఎక్కడ కనిపించలేదు అనుకుంటున్నా ఆ కాలేజ్ పెట్టుకుని సాఫ్ట్వేర్ లా ఉన్నాడు అతనే తాంత్రిక కానీ అగోధం తీసుకుని వస్తాం ప్రతిసారి కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకుని కూడా చేస్తాడు ఈ తాంత్రిక విద్యలు తెలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దయ్యం ఎవరో చెప్తాడు అంటే దెయ్యం బ్యాక్ స్టోరీ చెప్తాడు ఈ దయ్యం పదిహేనవ శతాబ్దంలో మంగళవారం రోజు పుట్టిందంట ఇలా కూడా మంగళవారం శనివారం సెంటిమెంట్లు ఉన్నాయన్నమాట ఇవిడికి ఏడేళ్ళ ఏజ్ ఉన్నప్పుడు ఆవిడ యొక్క ఇల్లు ఆ చుట్టుపక్కల పక్క ఊరు అంతా సడన్ గా మంటలు అంటుకొని మొత్తం అంతా ఖాళీ బూడిద అంట ఆ తర్వాత కేవలం ఈవిడ ఈవిడ యొక్క పిల్లి మాత్రమే మిగిలింది ఆ పిల్లిని తీసుకుని ఈవిడ పక్క ఊరికి వెళ్ళిపోయి పక్క ఊళ్ళో వాళ్ళ అక్క ఉంది ఆ అక్కే ఈ అమ్మాయిని బాగా చూసుకునేది కానీ ఈవిడ వచ్చిన కొన్ని నెలలకే ఊర్లో ఉన్న వాళ్ళంతా చనిపోవడం స్టార్ట్ చేసేది సడన్ గా ఊర్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళ అక్కతో సహా అందకపోయేది కానీ ఈవిడ ఈవిడ పిల్లికి మాత్రం ఏం అవలేదు అంతే వెంటనే ఇంకొక ఊరికి వెళ్ళిపోయింది అలా ఈవిడికి పద్దెనిమిది ఏళ్ళ ఏజ్ లాగానే పెళ్లి చేసుకునేది ఆ టైంలో ఎంత చదువుతున్నాయి ఊళ్ళో జనాలు ఏం అనలేదు చూడండి అందరిది మెచ్యూర్డ్ మైండ్ అనుకుంటా సారీ ఏమైనా అనుకోవాలంటే ఊళ్ళో ఏమన్నా ఉండాలి కదా అలా ఇవిడికి పెళ్లి అయింది పిల్లలు పుట్టారు హ్యాపీగా ఉన్నారు ఆ తర్వాత ఇవిడికి పుట్టిన పిల్లల్ని ఇవి చంపేసింది ఆ తర్వాత ఇంకొక ఇద్దరు పిల్లలు పుట్టారు ఇవిడికి ఆ ఇద్దరు పిల్లల్ని అడవిలోకి తీసుకుని వెళ్ళిపోయింది వచ్చేటప్పుడు వాళ్ళు కాకుండా అక్కడే చంపేసి వచ్చేసింది ఓకే ఆ టైంలో మంతకాలందరికీ ఇట్లాంటి హాబిట్స్ ఉన్నాయని చూపిస్తూ ఉంటారు కానీ ఇవి అంతటితో సాటిస్ఫై అవ్వలేకపోయింది వెంటనే ఏం చేసింది ఇవిడికి వచ్చిన విద్యలతో బాగా పూజలు అవి ఇవి చేసి ఒక దయ్యాన్ని పిలిపించింది దయ్యాన్ని పిలిపించి దానికి నీట్ గా భోజనాలు పెట్టి తాములం పెట్టి కూర్చోబెట్టి దాని ముందే వాళ్ళ లాన్ని చంపేసి ఆ దయ్యాన్ని అక్కడే పెళ్లి చేసేసుకుంటది అసలు ఇదేం ఆనందం ఇవిడికి ఓ ఇప్పుడు ఆనందమే అది కదా దయ్యం కదా ఊళ్ళో వాళ్ళందరూ ఇంకా ఎక్కువ చూసారు చూసారు సడన్ గా వాళ్ళ మీద వాళ్ళకే విసుగు వచ్చేసింది ఇదే మెచ్యూరిటీ ఇంత మెచ్యూరిటీ ఎందుకు ఉండాలి కదా మనకి అంటే ఇన్ని రోజులు వాళ్ళ వాళ్ళు చంపుకుంటుంది మనకి ఎందుకు అని అక్కడకి లేదా కానీ సడన్ గా ఊళ్ళోకి పక్కు లోన్ తీసుకుని వచ్చింది ఇవిడ అదే దయ్యాన్ని తీసుకుని వచ్చింది కదా నెక్స్ట్ రోజు భోజనాలు పెట్టి మీద దయ్యాన్ని పెళ్లి చేసుకుంది దాంతో ఊళ్ళో వాళ్ళ వాళ్ళందరికీ బాగా మండిపోయి ఇక్కడ మాకు పెళ్లిలు కాక అమ్మాయిలు దాకా మేం అంటే మేము పక్కు లోని పెళ్లి చేసుకుంటావంటే అంటే అని చెప్పి ఆవిడని తీసుకొచ్చి ఆవిడని సంపేసి సమాధిలో పెట్టేస్తారు చనిపోయి ముందు ఆవిడ చెప్పింది మీరు చంపేయొచ్చు కానీ నా ఆశయాన్ని చంపలేదు నేను మళ్ళీ పుట్టి మీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాను అని అంటుంది అని చెప్పి వాళ్ళందరూ ఆవిడని సమాధిలో పెట్టేసి ఊడి చేద్దాం అనుకుంటారు ఆవిడతో పాటు ఒక అగ్రిమెంట్ ని కూడా అందులో పెడతాదు ఏంటా అగ్రిమెంటా అంటే ఇవిడ మామూలు ఆవిడ అనుకున్నాగా అది దయ్యాన్ని పెళ్లి చేసుకునేటప్పుడు పకడ్బందిగా అగ్రిమెంట్ కూడా రాయించుకుంది పెళ్లి సర్టిఫికేట్ తీసుకుంది దాంతో పాటు ఇవిడ ఎంత కాల్ చేసినా వాళ్ళ హస్బెండ్ ఇవి నష్టాలు వదిలి పెట్టేయూడదు వాళ్ళ అగ్రిమెంట్ రాసి సంతకం పెట్టించుకుంది వాళ్ళు దాన్ని కూడా తీసుకొచ్చి ఇందులో పడేస్తారు ఎందుకని మంచిదని ఇది దయ్యాన్ని పూడ్చి లేచి మళ్ళీ వచ్చే ఛాన్స్ బాగుంది అందుకే కాల్ చేద్దాం అనుకుంటా ని కానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా అస్సలు కావడం లేదు ఇంకా మనం అలా కాదు బాబు దీన్ని పూడ్చేద్దాం అని జస్ట్ పూడ్చి పెట్టేస్తాది అలా ఎన్నో ఇల్లు గడిచిపోతాయి కొన్ని ఏళ్ళకి అక్కడికి మన అక్కాయి వాళ్ళు ఉన్నాక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దాని మీద ఇల్లు కట్టుకుంటారు మన అక్క చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటే ఆ పక్కనే ఒక గుంట కనిపించింది ఏంటి గుంట అని చెప్పి లోపల నుంచి వస్తుంది అప్పుడే నుంచి దెయ్యం ఏమే గుంట నన్ను చూస్తున్నావేంటే అటు చూడడం కాదు నన్ను బయకు లాగా మన అక్క భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్లి ఇంట్లో పడుకుని పోయింది అప్పుడు నుంచి మన అక్కాయిని ఆ దెయ్యం కదిలిస్తూనే ఉంటుంది మన అక్కాయి వెంటనే వెళ్ళి చిన్నపిల్లగా ఉన్నప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఈ విషయం చెప్పింది పెద్దోళ్ళకి విషయం చెప్పారు అనుకోండి తీసుకుపోయి కట్టించడం ఇంకా రకరకాలుగా ఏదో ఒకటి చేస్తా అదే పిల్లలకి విషయం చెప్పాను అనుకోండి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళందరూ కలిసి ఆ దయ్యాన్ని పిలిచి డీలింగ్ చేద్దాం అనుకుంటారు వీళ్ళు కూడా అదే చేస్తారు అందరూ కలిసి మండి తినడానికి వచ్చినట్టు గుండంగా కూర్చొని ఉంటారు అలా అని పిలుస్తూ ఉంటారు ఏదో పిల్ల అట్లా అని కూర్చొని ఆడుతుంటే ఆ దయ్యం నిజంగానే వచ్చేస్తుంది వచ్చేసి మన అక్కయ్య బాడీ లోపలికి వెళ్ళిపోద్ది ఆ దయ్యం అక్కాయి బాడీలోకి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో చెప్పింది మీరు ఎవరినైతే ఎక్కువగా లవ్ చేస్తున్నారో వాళ్ళందరినీ మర్చిపోండి ఎందుకంటే వాళ్ళందరినీ నేను చంపేయబోతున్నాను అని చెప్పిద్ది ఏముంది బాగా టీనేజర్స్ కదా అందరు భయపడి ఇంకోసారి నీతో మాట్లాడితే చెప్పు తీసుకుని కొట్టని అని చెప్పి అంత అక్కని ఒక్కదైనా వదిలేసి వెళ్ళిపోతాడు ఏవి పుష్పం ఏదో లేకపోతే ఎందుకు అంత దయ్యం కనిపించింది అన్నప్పుడు ఎందుకు ఈ పనులన్నీ దయ్యాన్ని బలవంతంగా పిలిపించిందే కాక దీన్ని అంటున్నా అంతా అయితే మన అక్కై బెస్ట్ ఫ్రెండ్ కూడా మన అక్క మాట్లాడలేదు అని బాధపడి వెళ్ళి వాళ్ళ చెల్లిని కలుస్తుంది ఎందుకే మీ అక్కని అంత మాట్లాడలేదు అని అడుగుతుంటే అంతే దయ్యం అక్కడికి వచ్చేసి ఆ బొడ్డ పిల్లని వాళ్ళ చెల్లిని చంపేస్తుంది కానీ ఆ బొడ్డేజ్ లో మన అక్కకి ఏం చేయాలో అర్థం కాదు ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళ అమ్మ నాన్నకు మాత్రం ఎవడే చెప్పేసాడు ఆ ఏజ్ లో అంత తోపుగా ఫీల్ అయ్యే వాళ్ళే కానీ మన అక్క మాత్రం ధైర్యం తెచ్చుకొని చర్చి ఫాదర్ వెళ్ళి ఆయన అక్కడ కూర్చొని ఏదో పని చేసుకుంటూ ఏమైందో చెప్పు అంటాడు మన అక్క జరిగిందంత డీటెయిల్ గా చెప్పింది ఇప్పుడు ఆయన బాగా ఆలోచించి ఓకే నాకు విషయం అంతా బాగా అర్థమైంది ఇందులో నేను గానీ నువ్వు గానీ చేయడానికి ఏమీ లేదు వెంటనే ఊరు వదిలేసి దూరం వెళ్లి పారిపోని చెప్తాడు ఇప్పుడు అక్కై సడన్ గా ఊరు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మా కూడా ఒప్పుకో కదా అందుకే మంచి ప్లాన్ వేసి ఊరంతా చేయడం మొదలు పెట్టింది ఊళ్ళోకి దయ్యం వచ్చిందనే భయం కంటే మన అక్కయ్ వచ్చి ఊళ్ళో ఏం చేసిద్దా అని భయపడుతున్నారు అందరిని గెలకడం అన్ని పగల కొట్టడం ఇంకా గోలు తట్టుకోలేక వాళ్ళ అమ్మ నాన్న మన అక్కని వేరే సిడికి తోలేస్తాడు అప్పుడు నుంచి ఇంక ఇక్కడే ఉండి రైట్ అవ్వడానికి పుస్తకాలు రాస్తూ ఉంటుంది అప్పుడు నుంచి ఆ దయ్యం మన అక్కయ్య లోపలే ఉందంట మన అక్క ఎప్పుడు ఒక అమ్మాయి గురించి పుస్తకం రాస్తుంది అమ్మాయి ఎవరో కాదు మన అక్కయ్య అంటే ఇదంతా తన కళ్ళలోకి వచ్చి దయ్యం చెప్పించినవే ఎన్ని రోజులు అనవసరంగా క్రెడిట్ అంతా అక్క ఇచ్చాం రైట్ దయ్యం అనమాట అయితే అక్క ఇప్పుడు ఈ ఊరికి వచ్చింది కదా ఇంకా ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఆ దయ్యం ఇంటికి వెళ్ళిపోయి ఆ దయ్యాన్ని కుర్చీకేసి బలవంతంగా కట్టేసి వచ్చే ముందు ఇంటర్నెట్ లో దయ్యాన్ని ఎలా చంపాలో టెక్నిక్స్ అన్ని నేర్చుకుని ఆ ట్రిక్స్ అన్ని దీని మీద ప్లే చేస్తూ ఉంటది ఈ దయ్యం మాత్రం అలా కొంటెగా చూస్తూనే ఉంటుంది ఏ నన్ను చంపడానికి వచ్చావు కదా సంపు ఏదన్నా చెయ్యి కానీ పుస్తకం రాయడం లేకపోతే మీ అమ్మా నన్ను నేను అని చెప్పిద్ది మన అక్క ఇంటికి చూస్తే నిజంగానే అలానే చేసిద్ది వాళ్ళ అమ్మని చంపేసి ఉంటది ఇంకా మన కోపం తట్టుకోలేక పిచ్చి కోపం మీద వచ్చేసి ఆ దయ్యాన్ని మేదేసి పిచ్చి కొట్టుడు కొట్టిద్ది కొట్టి కొట్టి పాపం అమాయకపు దయ్యాన్ని సంపేయిపోయింది కానీ అప్పుడే మన అక్కయ్య వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చేసి ఆ దయ్యాన్ని కాపాడేస్తుంది నేను చెప్తా అండి నాకు కూడా ఈ సీన్ లో ఏం జరిగిందో ఇప్పటిదాకా అర్థం కాల ఆ ఫ్రెండ్ వచ్చి ఆ దయ్యంతో వెంటనే నువ్వు ఈ బాడీలోని చెల్లిపో ఇది అస్సలు మంచిది కాదు కోపంగా ఉంది నేను ఏమైనా చేసినా చేసిద్ది నాకు భయం వేస్తుంది అని ఆ దయ్యంతో అనిద్ది ఆ దయ్యం భయపడిపోయి ఆ బాడీలోని చెల్లిపోయింది ఆఫ్ సాప్తుంది ఐట అప్పుడే బోత వైద్యుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుడు ఉన్నాడు కదా అతను మన అక్క వాళ్ళ నాన్నని కనిపెట్టేసి ఉంటాడు అయితే ఈ దెయ్యానికి ఒక జబ్బు ఉంది అదేంటంటే ఇది ఎవరైనా బాడీలోంచి వెళ్ళిపోతుంది అనుకోండి వెళ్ళిపోయే ముందు వాళ్ళ బాడీలోంచి ఏదో తీసుకొని వెళ్ళిపోయింది ఈ వెళ్ళిపోయేటప్పుడు ఇప్పుడు కళ్ళు తీసుకుని వెళ్ళిపోయిందంట ఎంత ముందు కాలు తీసుకుని వెళ్ళిపోయిందంటే నుంచి ఒక్కో బాడీ తీసి సొంత బాడీ చేసుకునిద్దాం నెక్స్ట్ రోజు ఇవిడు వెళ్ళి అదే మన అక్క వెళ్ళి ఆవిడని కలిసిద్ది దెయ్యం బయటికి వెళ్ళిపోయింది కదా ఇవి ఏడుస్తూ చెప్పి అక్కయతో నీ డిప కట్టింగ్ అనే ఏమొచ్చింది నీకు పుస్తకమే కదా నేను రాయమంది పుస్తకం వస్తే ఏమైపోతుంది నువ్వు ఫేమస్ అవుతావు నీకే డబ్బులు వచ్చింది దాని సాధ చచ్చిద్ది మిగతా పుస్తకాలు రాసుకో పాటు ఇది కూడా రాయి ఆ దయ్యం ఏమన్నా ఆస్తులు అడుగుతుందా బంగ్లాలు అడుగుతుందా పుస్తకమే కదా అని అక్కడికి ఏం అర్థం కాక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అడిగిద్ది అసలు ఏందా దయ్యం బాధ నాతో ఎందుకు ఇవన్నీ రాయిస్తుంది నేనంత ఫేమస్ అవ్వాలని ఎందుకు అంత తాపత్రయ పడుతుంది అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు నీ కల్లో వచ్చినవన్నీ నువ్వు పుస్తకాలు రాస్తావు కదా ఆ పుస్తకాల్లో రాసినవన్నీ నిజమైపోతుంటాయి రకరకాల న్యూస్ ఛానల్స్ రోజు చూడు నువ్వు పుస్తకంలో ఏం రాసేవో అవి ఎక్కడో చోట అవుతూనే ఉంటాయి ఆ పుస్తకాలు జనాలు చదువుతూ ఉంటే ఆ చదివిన వాళ్ళందరికి నైట్ కల్లోకి ఆ దయ్యం వచ్చిద్దంట ఎంతమంది ఎంత మంది కల్లోకి ఆ దయ్యం నైట్ వెళ్తూ ఉంటే ఆ దయ్యం అంత స్ట్రాంగ్ అవుతూ ఉండదంట అందుకనే పుస్తకాలు వాస్తూ ఉండమంటుంది స్ట్రాంగ్ అయ్యి అయ్యి ఏం చేద్దాం అనుకుంటుందో కుస్తీ పోటీలు ఏమైనా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నట్టు మనోడు అక్క చెప్తాడు ఆ దయ్యాన్ని మనం పిలిపించి డీల్ మాట్లాడుకుందాం అంటాడు ఎందుకంటే ఆ దయ్యం ఉందే అది మన అక్క ఫ్రెండ్స్ ఉన్నది అందులో ఇద్దరు యొక్క పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయిందంట ఎందుకంటే మన అక్క అయితే డీల్ చేసుకోవడానికి ఆ పుస్తకం రాయమని సినిమా స్టార్టింగ్ నుంచి ఒక్కసారి కూడా అది దయ్యం బిహేవ్ చేయలేదు మొదటి నుంచి చూస్తున్నాను ఈ దయ్యాల పరువు మొత్తం తీసేస్తుంది మన అక్క అతను అడుగుద్ది మనం పిలిచినంత మాత్రం ఆ దయ్యం ఎందుకు వస్తుంది అంటే మనోడు చెప్తాడు ఆ దయ్యానికి ఒక వీక్నెస్ ఉంది అదేంటంటే ప్రపంచంలో ఏ ఒక్కడైనా ఆ దయ్యం పేరు పెట్టి పిలిస్తే అన్ని మూసుకొని ఆ దయ్యం అక్కడ రావాల్సిందేనంట అంటే దయ్యం అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరికి రూల్స్ బుక్స్ ఒకటి ఇస్తారు ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేసి నియమాలన్నీ ఒప్పుకుంటేనే అప్పుడే వాళ్ళకి దయ్యం అయ్యే అధికారం ఉంటది ఆ నియమాల్లో ఒకటి ఆ దయ్యం పేరు పెట్టి ఎవడు పిలిచినా అక్కడికి వెళ్ళిపోవడం ఆ దయ్యాన్ని అనవసరంగా తిట్టాను ఇన్ని రూల్స్ ఫాలో అవుతూ దయ్యంలా బతకాలంటే ఎంత కష్టమైన పను మీరు ఆలోచించండి అయితే మన దయ్యం ఆల్రెడీ ఒక డీలింగ్ లో ఉంది అదేంటంటే హాస్పిటల్లో మన అక్క వాళ్ళ నాన్న ఉన్నాడు కదా అతన్ని చంపేద్దామని పక్క బెడ్డు లో ఒక ఆవిడ ఉంటే ఆవిడ బాడీ లోపలికి వెళ్ళిపోయి అలా లెగిసి వాళ్ళ నాన్న చంపతుంది అప్పుడే ఇలా ఫ్రెండ్స్ అందరూ అలాగే భూత వైద్యం సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అందరు అక్కడ కూర్చొని ఆ దయ్యాన్ని పేరు పెట్టి పిలిచేస్తారు ఇంకేముంది రూల్స్ బుక్ ప్రకారం అర్ధాంతంగా ఏ డీలింగ్ చేస్తున్నది అక్కడ ఆపేసి ఎవడైతే పేరు పిలిచాడో అక్కడికి వెళ్లాల్సి వస్తుంది ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే అసలు ఎవడండి దయ్యం అవ్వాలనుకునేది సిగ్గు సేవ ఉన్నాడు ఎవడో దయ్యం అవ్వాలనుకోడు ఇలా అయితే వీళ్ళందరూ దయ్యాన్ని పిలిచేటప్పుడు ఒక కుక్కను కూడా తీసుకొని వస్తారు ఆ దయ్యం ఇక్కడ రాగానే ఆ దయ్యాన్ని ఆ కుక్కలోకి పంపించేద్దాం అనుకుంటారు దయ్యాలో పదవంతా తీసేస్తున్నారు ఇలా అసలు అది దయ్యం అయింది కాబట్టి సరిపోయింది లేకపోతే అవమానం తట్టుకోలేక ఎప్పుడో ఏ బిల్డింగ్ చచ్చిపోయి ఉండేది ఆ దయ్యం ఇక్కడ వచ్చేసి గానీ అది కుక్కలోకి వెళ్దో నన్ను ఎంత దిగజాజ చేసేవో నువ్వు అని చెప్పి కోపం బాధతో ఆ సాఫ్ట్వేర్ ఎంప్లై లోపలికి వెళ్ళిపోయి ఆడు సంపేసిద్ది ఆ తర్వాత ఇంకో ఫ్రెండ్ కూడా సంపేసి ఆయన అక్కడి నుంచిపోయింది ఆ మిగిలిపోయిన ఫ్రెండ్స్ మన అక్క అమ్మ మా బతకని అమ్మ నువ్వు పుస్తకం రాస్తూనే ఉండని చెప్పి అక్క చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాత్రం దానికి వాళ్ళు ఇక్కడ వచ్చి వచ్చారు నెక్స్ట్ రోజు నైట్ అక్కయ్య వాళ్ళ ఇంటికి ఆ ఫ్రెండ్ ఉన్నాడే అదే అక్కయ అంటే బాగా ఇష్టం అని చెప్పే వాడు వస్తాడు వాడు వచ్చి అక్కాని బాగా ఓదార్స్తాడు ఆ తర్వాత మంచిగా ఎంజాయ్ చేస్తాడు పొద్దున్న లెక్క గానీ ఎవడో తలుపు కొడుతున్నావు మన అక్కయ్య తలుపు తీస్తే అక్కడికి చేర్చి ఫాదర్ వచ్చి ఏవో మంత్రాలు చదువుతూ ఉంటాడు అక్కాయి చెప్పింది దయ్యం ఏం కాదు అది ఎక్కడో దిగుతుంది అవన్నీ చదవడం ఆపు అని అంటే ఆయన మాత్రం అస్సలు వినడు ఆ అక్కడుతూ ఉంటాడు అయితే అతను చదువుతున్న అంత మన అక్క అస్సలు నచ్చడం లేదు వినలేకపోతుంది ఏవి ఆ ఫాదర్ ఆ దయ్యం మళ్ళీ వచ్చింది ఈ సగతి ఎక్కడికో వెళ్ళలేదు నీ లోపలే ఆ దయ్యం అని చెప్పి అని అంటాడు మన అక్క ఏమో తుపాకి తీసి నా దగ్గర చొల్లు వాగం అనుకో ముందు వెనక కూడా చూడను కాల్చి పడేస్తాని ఇది అప్పుడే ఫాదర్ నువ్వు నమ్మడం లేదు కదా ఇప్పుడు నమ్ముతావు చూడు అని సింపుల్ గా అడుగుతాడు నువ్వు మరియాని దయ్యానికి కదా అంటే మన అక్క ఏమో అవును అని చెప్పేసిద్ది వెంటనే అక్కా తుపాకితో అతని కాల్ మీద కాల్ చేస్తుంది కానీ అప్పుడు రియలైజ్ అయితే అదేంటంటే దయ్యానికి నియమాల లిస్ట్ ఉందని చెప్పే అందులో ఉన్న నూట యాభై పాయింట్ లో ఒక పాయింట్ ఏంటంటే దయ్యం ఎవరు బాడీలో అయినా ఉండనివ్వండి బయట ఉండనేవ్వండి ఎక్కడైనా సాగునేవ్వండి ఎవడన్నా దగ్గరకు వచ్చి దాని పేరు పిలిచి నువ్వు దయ్యానివా అంటే అన్ని మూసుకొని అవును అని చెప్పాలంట నేను దయ్యాన్ని కాదు మామూలు మనిషిని అని చెప్పే అధికారం కూడా లేదు నువ్వు దయ్యమా అంటే నేను దయ్యం అని చెప్పాలి అదే ఆ లిస్ట్ లో ఉన్నా ఇంకో పాయింట్ చెప్పిన చెప్పినట్టు చేయకపోతే లిస్ట్ లో నుంచి తీసేస్తాడు ఈ చీచీచి అసలు సిగ్గు సేవలు లేని బతుకులు అయిపోయి ఇంకా కూడా ఒప్పేసుకునేది ఆ దయ్యం నిజంగానే నా బాడీలోనే ఉంది అని ఆ ఫాదర్ అక్కడే పడిపోతారు కదా మన అలా అలాగిసి దయ్యం కబ్జాలోకి ఫుల్ గా వెళ్ళిపోయి ఆ దయ్యం సమాజి దగ్గరికి వెళ్ళి ఆ సందులో నుంచి ఆ దయ్యాన్ని బయటికి లాగిద్ది ఆ దయ్యం అప్పుడు దాకా పెట్టుకున్న మాస్క్ కూడా తీసేసిద్ది దయ్యం ఇంకా శుభ్రంగా బానే ఉంది బా ఉంది అంటే ఓకే పాత దయ్యం కదా ఆ టైంలో దయ్యం అప్పుడు నుంచి అలాగే ఉంది ఇప్పుడు ఆ దయ్యం మన అక్క నువ్వు పుస్తకాలు బలేదాంటావు నువ్వు నాతో పాటు వచ్చే నిన్ను కూడా దయ్యం ఇచ్చి జాయిన్ చేస్తా అని చెప్పి అలా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది నరకంలోకి మన అక్క ఏం అనలేకపోతుంది కబ్జాలో ఉంది కదా లేకపోతే అంత సిగ్గుమాలను బతుకు ఎవడు పోతుంటారు అన్ని నియమాలతో దయ్యం లాగా అలా నరకం దాకా తీసుకుని వెళ్ళిపోయింది ఇదే నరకం అంటే వీళ్ళ ఇవి వీళ్ళ ఆత్మలు అనమాట ఇంకా వీళ్ళకు వాళ్ళ బాడీ ఆ ఇంట్లో అలాగే ఉంది వెంటనే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఒక లాకెట్ ని అక్కయ్య మెడలో వేసేసింది వెంటనే కరెక్ట్ గా తెలియని మన అక్కయ్య ఆ దయ్యం చెయ్యి విడిపించేసుకుని నువ్వే వెళ్లిసావు ఆ గబ్బు బతుకు నేను అని ఆ పాపం ఆ దయ్యం సిగ్గుతో బాధపడిపోద్ది చీ 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 అని అప్పుడే ఫాదర్ అలా లేసి ఆ సేవ దాని సమాధింది అగ్గిమెంటే అన్ని ఉన్నాయిగా అందులో పెట్రోల్ పోసేసి కాల్చేస్తాడు అదేంటి పాతకాలంలో ఎంత కాల్చంటే చేసినా అవలేదేంటి అంటే ఆ టైంలో పెట్రోల్ లేదు కదా పెట్రోల్ ఇప్పుడే కనిపెట్టింది సో పెట్రోల్ వల్ల చచ్చిపోయింది కానీ దయ్యం చచ్చిపోయే ముందు మన ఫాదర్ కూడా లోపల లాగేస్తుంది అందువల్ల నరకంలో ఉన్న దయ్యం కూడా చచ్చిపోయింది మన అక్కయ్య వెంటనే భూలోకంలోకి వచ్చేసిద్ది అంతా హ్యాపీ అందరు హ్యాపీగా ఉన్నారు తన ఫ్రెండ్ని తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళిపోవాలనుకుంటది లాస్ట్ గా ఫ్రెండ్స్ అందరిని కలిసి గుడ్ బై చెప్తూ ఉంటుంది అప్పుడే తన ఫ్రెండ్ అదే నైట్ వచ్చిపోయాడు కదా అతను కూడా కలిసి చెప్తుంది నైట్ నా దేవకొచ్చా కదా మనం బాగా ఎంజాయ్ చేసాం అనేది దానికి ఆ ఫ్రెండ్ గడు ఏ నేను వచ్చేది ఏంటి నీకు ఇంకా దయ్యం వదలలే అంటే నేను అసలు రాలేదు అని చెప్పి భయపడి వెళ్ళిపోతాడు మన అక్కై షాక్ అయిపోయింది వెంటనే ఇంటికెళ్లి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే ఆ టెస్ట్ లో తను ప్రెగ్నెంట్ టూ అని తెలిసింది అంటే ఆ రోజు నైట్ వచ్చింది దయ్యం ఇప్పుడు మన అక్క కడుపులో దయ్యం పెరుగుతూ ఉంది అంటే వాడు బయటకు ఎప్పుడైనా రావచ్చు కనీసం వాడైనా బయటకు వచ్చి అలిసిపోయిన దెయ్యాల బతుకులకి వెలుగునిస్తాడేమో వాళ్ళ దళిత బతుకు నుంచి వాళ్ళకి విముక్తి కల్పిస్తాడేమో అనే ఒక ఆసాద్ వాళ్ళతో సినిమా అయిపోద్ది అల్లెంట్ చూద్దాం వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మంచి మూవీస్ ఏమైనా ఉంటే కామెంట్స్ మెన్షన్ చేసి చెప్పండి వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన కొట్టడం మర్చిపోకండి లేకపోతే వీడియో పెట్టా మీకు థ్యాంక్ యూ